వెల్కమ్ టు దేశీ ప్లాజా వ్యూయర్స్ అండ్ లిసనర్స్. ఇవాళ మనం 70mm ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై విజయ్ చిల్లా మరియు శశిదేవిరెడ్డి సారథ్యంలో మహి కే రాఘవ దర్శకత్వంలో విడుదలైనటువంటి ఆనంద బ్రహ్మ చిత్ర విశ్లేషణ గురించి మాట్లాడుకుందాం. హారర్ సినిమాలు చూసాం, అదేవిధంగా కామెడీ సినిమాలు చూసాం. ఈ మధ్య కొత్తగా కామెడీ ఫ్లేవర్తో ఉన్న హారర్ సినిమాలు కూడా చూస్తున్నాం. అలాంటి గోవకి చెందిందే ఈ ఆనంద బ్రహ్మ చిత్రం కూడా. సాధారణంగా దెయ్యాలంటే మనుషులకు భయం, మరి ఆ దెయ్యాలనే మనుషులు భయపెడితే ఎలా ఉంటుంది అనే కొత్త పాయింట్తో కథని అల్లుకొని మన ముందుకు తీసుకొచ్చారు దర్శకులు మహి. ఇక కథ విషయంలోకి వెళితే, ఎన్ఆర్ఐ అనేటువంటి రాజీవ్ కనకాలకి తన తల్లిదండ్రులు కేదార్నాథ్ యాత్రలకు వెళ్ళి వరదలో చిక్కుకుంటారు. ఆ తర్వాత జరిగినటువంటి ఎంక్వైరీలో తన తల్లిదండ్రులు చనిపోయారని కూడా నిర్ధారించుకుంటాడు. ఇక తను ఇండియాలో ఉండలేనని, ఉన్న ఇంటిని అమ్మేయమని ఆ బాధ్యతని తన స్నేహితుడు అయిన రాజరవీంద్రకి అప్పగిస్తాడు. కానీ ఆ ఇంటిని కొనడానికి ఎవరూ ముందుకు రారు, ఎందుకంటే ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని కొనడానికి వచ్చిన వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక చేసేది లేక రాజీవ్ కనకాల చాలా తక్కువ మొత్తానికి డీల్ కుదుర్చుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో శ్రీనివాసరెడ్డి ముందుకు వచ్చి, నేను ఆ ఇంట్లో దెయ్యాలు లేవని ప్రూవ్ చేస్తానని అంటాడు. ఇక ఈయనకి తోడుగా వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, శకలక శంకర్ తోడవుతారు. ఇక్కడ ఈ నలుగురికి ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుంది. ఇలా అందరి క్యారెక్టర్స్ ఇంటరాక్షన్స్తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, వీళ్ళు దెయ్యాల్ని భయపెట్టడానికి చేసిన ప్రతి ప్రయత్నం కూడా మనల్ని కడుపుబ్బ నవ్విస్తుంది. అసలు ఈ దెయ్యాలు ఎవరు? వాళ్ళు దెయ్యాలుగా ఎందుకు మారారు? ఆ దెయ్యాలు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? చివరికి ఆ ఇల్లు అమ్ముడు పోయిందా లేదా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మరెందుకు ఆలస్యం? వెండి తెరపై వీక్షించేసేయండి. ఇక హైలైట్స్ గురించి చెప్పాలంటే, ఈ మూవీకి హైలైట్ వచ్చేసి సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్ నిజంగా ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారంటే, ఆ కామెడీకి ప్రతి ఒక్కళ్ళు కడుపుబ్బ నవ్వాల్సిందే. తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, తర్వాత శకలక శంకర్ గారి పర్ఫార్మెన్స్. శకలక శంకర్ గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఆయన కెరీర్లోనే ఇది ఒక ల్యాండ్ మార్క్ మూవీ అయిపోతుంది. ఇంకా వీక్నెస్ అంటే, ఈ మూవీలో పెద్దగా చెప్పుకోదగ్గ వీక్నెస్లు ఏమీ లేవు. కాకపోతే ఫస్ట్ హాఫ్ ఎందుకో కొంచెం నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. ఇక యాక్టర్స్ విషయానికి వస్తే, తాప్సీ పన్ను, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి అందరూ వారి పాత్రలకి చాలా న్యాయం చేశారు. చాలా రోజుల తర్వాత మనం విజయ్ చంద్ర గారిని చిత్రంలో చూస్తాం. అదేవిధంగా ఇందాక చెప్పినట్టుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎంత అద్భుతంగా ఉందంటే, ఈ చిత్రానికి నేపథ్య సంగీతం నిజంగా చాలా ప్రాణం పోసింది. సెకండ్ హాఫ్ అంతా కూడా ఎంతో ఇంట్రెస్టింగ్గా తీర్చిద్దారు కాబట్టి దానికి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎంతో చాలా జాగ్రత్తగా చేశారు. అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంత సక్సెస్ఫుల్ అవడానికి కారణం ఏంటంటే, దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించింది ఎవరు కాదు, కృష్ణకుమార్ గారు. ఈ కృష్ణకుమార్ గారు అంటే, ఈ మధ్య కొత్తగా రిలీజ్ అయ్యి అందరి మన్ననలు పొందినటువంటి ఘాజీ చిత్ర సంగీత దర్శకులు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈ వారం రిలీజ్ అయినటువంటి ఆనంద బ్రహ్మ కుటుంబ సమేతంగా చూడదగిన మరియు చూడవలసినటువంటి చిత్రం. దేశీ ప్లాజా ఇస్తున్నటువంటి రేటింగ్ 3/5. ఇంకొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. బాయ్.